the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళికతో పిలుస్తాడు. ఆ ప్రణాళికలు మన జీవితంలో నెరవేరేంత వరకు మనల్ని విడిచిపెట్టడు అని ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. బలహీనులైనటువంటి మనల్ని, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనలను దేవుడు బలవంతులుగా చేయటానికి, ఉన్నత స్థాయిలో మనల్ని లేవనెత్తడానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. యిర్మీయా 29:11 ప్రకారం, నేను మీకోసం ఉద్దేశించిన ప్రణాళికలు నాకు మాత్రమే తెలియను. ఆ ప్రణాళికలు మీ అభివృద్ధికే కాని మీ వినాశనానికి కాదు అని, మీ అందరికీ బంగారు భవిష్యత్తును ఇవ్వటానికే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి, ఆయనను అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆల్ దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ గాడ్ అండ్ జీసస్, He has a plan for all of us. Whether we go away from Him or not, even if we go away from Him, He is always following us. His love, His compassion always following us. He never leaves us alone until He gives what He has promised. అందుకని మనం పేతురు గారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత పిలువబడినటువంటి పేతురు గారు ఆదిలో ఎక్కడ ఉన్నాడు? చేపలను పట్టుకుంటున్నాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తన కష్టాన్ని నమ్ముకుని తన తెలివితేటలతో, అతనికి తెలిసినటువంటి జ్ఞానంతో చేపలను పట్టుకుంటూ ఉన్నాడు. ఆ చేపలను పట్టుకుని ఎంతో కష్టపడి చెమటోచి జీవిస్తున్నటువంటి ఆ మనిషిని చూశాడు యేసయ్య. సాధారణమైనటువంటి మనస్తత్వం, చదువులేనటువంటి మనస్తత్వం, సాధారణ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలిచి ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాలి అని ఆశపడ్డాడు. అందుకనే పేతురు, నీవు నన్ను అనుసరించు, ఇప్పటి వరకు నీవు చేపలను పట్టుకున్నావు, ఈరోజు నుంచి నేను నిన్ను మనుషులను పట్టేవాణిగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. మనుషులను పట్టేవానికంటే కొన్ని వేల ముందు, కొన్ని వేల మందిలో నిన్ను ఉన్నతమైన వాడిగా నేను నిన్ను నిలబెడతాను. నీ ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు, నీ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్ను మహిమపరిచే విధంగా మారుస్తాను, నీ గురించి మాట్లాడుకునే విధంగా మారుస్తాను అని దేవుడు పేతురు గారికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అయితే పేతురు గారు ఎలాంటి వాడంటే బలహీనుడు, అన్ని విషయాలలో బలహీనుడు, మాట ఇచ్చి తప్పేవాడు, ఒకటి చెప్పి ఒకటి చేసేవాడు. అయినా కూడా దేవుడు తన పక్కన ఉంచుకుని 3 సంవత్సరాల పాటు తర్ఫీదునిచ్చాడు. 3 సంవత్సరాల తర్ఫీదులో కూడా ఆ పేతురు గారు యేసు ప్రభును అనుసరించడంలో విఫలమైపోయాడు. అన్నీ బాగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, సమస్య వచ్చినప్పుడు ఓడిపోతున్నాడు, పారిపోతున్నాడు, నీవెవరో నాకు తెలియదు అంటున్నాడు. అయినా కూడా ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆ ప్రణాళికలు పేతురుగారిలో నుంచి తీసివేయలేదు. పేతురుగారికి ఆ ప్రణాళికలు నెరవేర్చడానికి, ఆ ప్రణాళికలను రుజువు చేయడానికి దేవుడు మాత్రం పేతురు గారిని వదిలిపెట్టలేదు. ఇది ఒక గొప్ప సందర్భం. ఆ రోజు ఆదిలో ప్రారంభంలోనే పేతురు గారికి వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. సంఖ్యాకాండములో మనం చూస్తున్నాం 23:19, నేను మాట ఇచ్చి మార్చేవాడని కాదు, నరుల వలె మాట తప్పేవాడని కాదు, ఇచ్చిన వాగ్దానము నెరవేర్చకుండా ఉండేవాడని కాదు. ఒక్కసారి చెప్పాను అంటే నీవు ఎలాంటి వాడివైనా అది నీ జీవితంలో తప్పకుండా పొందుకునేంత వరకు నేను నిన్ను మార్చుకుంటాను అంటున్నాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఆఖరి వరకు ఆయన కోసం దాచి ఉంచాడు. కష్టాలు వచ్చినప్పుడు పేతురు గారు, నువ్వెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు బొంకాడు. అందుకని ఈరోజు యేసు ప్రభు పేతురు గారికి ఒక బాధ్యత ఇవ్వాలనుకున్నాడు. హీ హాస్ డిసైడెడ్ టు గివ్ హిమ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హిస్ వీక్నెస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హిస్ ఫెయిల్యూర్స్. జీసస్ వాంటెడ్ టు కీప్ అప్ హిస్ ప్రామిస్. కాబట్టి ఆ గొప్ప అధికారాన్ని, ఆ బాధ్యతను, ఆ గౌరవపదమైనటువంటి ఉన్నతమైన స్థాయిని ఇవ్వడానికి ముందు ఈజ్ కన్ఫార్మింగ్ తన ఆఖరి స్థితిలో ఆయన కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. అందుకని మనం చూస్తున్నాం యోహాను సువార్త 21వ అధ్యాయము 15వచనంలో, యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను వీరి కంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అంటున్నాడు. పేతురు గారి సమాధానం, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీకు కూడా తెలుసు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నానని నీకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే, యేసు ప్రభు ఉత్థానమైన తరువాత అనేక పర్యాయాలు వారికి దర్శనమిచ్చిన తరువాత యేసు ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న, పేతురు గారు చెప్తున్నటువంటి సమాధానం. ఒకప్పుడు పారిపోవాలనుకున్నటువంటి పేతురు గారిని మరి మేడగదిలో ఉన్నప్పుడు బలపరిచాడు, పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. ఇప్పుడు పేతురు గారు దేవుని కోసం జీవిస్తూ ఉన్నాడు, ఉన్నతమైన విధంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆయనలో ఉన్నటువంటి మార్పును చూసి, ఆయనలో ఉన్నటువంటి ఈ మారు మనసును చూసి, హీ వాంటెడ్ టు గివ్ హిమ్ హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఆ రోజు ఆయన వాగ్దానం చేసినటువంటి దానిని, మనుషులు పట్టడానికి నేను నిన్ను ఉపయోగిస్తాను అనే వాగ్దానాన్ని ఈరోజు ఆయన చేతికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాధ్యతను ఇవ్వడానికి ముందు అడుగుతున్నాడు, పేతురు నీవు అందరికంటే, అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు పూర్ణ హృదయంతో పేతురు గారు సమాధానం ఇస్తున్నాడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు కూడా తెలుసు. ఒకప్పుడు పారిపోవాలనుకున్నాను, ఒకప్పుడు మోసం చేశాను, ఒకప్పుడు నీవెవరో తెలియదని బొంకాను, కానీ ఇప్పుడు మీరు ఉత్థానమైన తరువాత, మీకు మాకు దర్శనమిచ్చిన తరువాత నిన్నే అనుసరిస్తున్నాను, నీకోసమే నేను జీవిస్తూ ఉన్నాను అని మీకు తెలుసు. ప్రేమించకపోతే నేను ఇన్ని త్యాగాలు చేయలేను, ప్రేమించకపోతే ఇంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను అనుసరించలేను, అది నీకు తెలుసు అని పేతురు గారు అంటూ ఉన్నాడు. చాలా సంతోషపడ్డాడు. ఏమి భయపడకుండా, అదరకుండా, బెదరకుండా ఆయన అంటున్నాడు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. అంటే నీకు అప్పచెప్పినటువంటి బిడ్డలకు వాక్యమనే ఆహారముతో వాళ్లను సంతృప్తిపరచు అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నిసార్లు యేసుప్రభు అడుగుతున్నాడు మనం ఆశ్చర్యంగా ఉంది. 3 సార్లు అడుగుతున్నాడు. 3 సార్లు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడుగుతున్నాడు. ఈజ్ హీ వాంటెడ్ టు కన్ఫర్మ్ 3 టైమ్స్. వై? బికాస్ హీ హాడ్ డినైడ్ హిమ్ 3 టైమ్స్. ఈయన ఎవరో నాకు తెలియదని కోడుకు ఇక ముందే 3 సార్లు బొంకాడు కాబట్టి ఈరోజు 3 సార్లు ఆయన కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. ఆయన ఇవ్వవలసినటువంటి బాధ్యతను ఇవ్వడానికి ముందు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడో లేదో అని 3 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం పేతురు గారు యేసు ప్రభును 3 సార్లు బొంకి ఆయన ఎవరో తెలియదు అని ఆయనను అవమానపరిచాడు. అందుకనే 3 సార్లు మళ్ళీ నిజంగా ప్రేమిస్తున్నావా అని పేతురు గారిని ప్రశ్నిస్తున్నాడు. తెలుగులో మనం ఒక సామెత చెప్తాం, మనిషికి ఒక మాట, ఇంకా గొడ్డుకొక దెబ్బ. మనిషికంట ఒక్క మాట చెప్తే సరిపోతుందంట. అటు ఇటు వెళ్ళిపోతున్నటువంటి గొడ్డుకు ఒక దెబ్బ కొడితే సరిపోతుందంట. కానీ ఈరోజు ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు? 3 సార్లు చెప్తున్నాడు. ఎందుకంటే 3 సార్లు ఆయనను బొంకాడు కాబట్టి, ఆయన ఎవరో తెలియదు కాబట్టి.
మూడు సార్లు తప్పు చేశాడు కాబట్టి మూడు సార్లు ప్రశ్నిస్తున్నాడు. మరి అదే దేవుడు మన ముందు నిలబడి మనల్ని ఎన్నిసార్లు ప్రశ్నిస్తాడో తెలుసా? ఎన్నిసార్లు ప్రశ్నిస్తాడు? బిడ్డా నన్ను ప్రేమిస్తున్నావా? కొన్ని వందల వేల సార్లు ఆయన ఇదే ప్రశ్న అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు ప్రేమిస్తున్నాం, ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, వెంటనే గుడి బయటికి వెళ్ళి చేయాల్సినన్నీ మనం చేసేస్తున్నాం. వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేస్తున్నాం, పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, ఇంకెప్పుడు ఈ పాపాలు చేయను అని దేవునికి మాట ఇస్తున్నాం. అక్కడి నుంచి రాగానే మళ్ళీ అదే పాతపు పాపాలను మనం ప్రారంభిస్తూ ఉన్నాం. లేస్తూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం. ప్రతిరోజు మనం ఆయనను ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నాం, ఏదో ఒక విధంగా ఆయనకు అన్యాయం చేస్తూనే ఉన్నాం. పేతురు గారిని మూడు సార్లు అడిగాడు, కానీ మనల్ని మాత్రం దేవుడు ప్రతిసారి అడుగుతున్నాడు, ప్రతి క్షణం అడుగుతున్నాడు, ప్రతి గంట అడుగుతున్నాడు, ప్రతిరోజు మనల్ని అడుగుతున్నాడు. బిడ్డా నీవు నన్ను ప్రేమిస్తావా, ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే తప్పకుండా నీకు కావలసినవన్నీ కూడా నేను నీకు ప్రసాదిస్తాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీవు అడిగిన ప్రతి దానిని నేను నీకు ఇస్తాను. ఎలా ప్రేమించాలి అంటే మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తూ ఉన్నాం 6వ అధ్యాయము 5వ వచనంలో, మీ ప్రభు అయినటువంటి దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు. అందుకని ప్రియ సహోదరులారా, మన ప్రభు అయినటువంటి దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి. లవ్ యువర్ గాడ్ అబౌవ్ ఆల్ థింగ్స్. అన్నిటికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తే మనం ఏది అడిగినా కూడా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడంట. అందుకని ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పేతురు వీనికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులు, మనమందరం కూడా ప్రేమించబడాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. భార్య భర్తను ప్రేమించాలని, భర్త భార్యనే ప్రేమించాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే ప్రేమించుకుంటున్నటువంటి భార్య భర్తలు ఒక్కొక్కసారి భార్య అడుగుతుందంట, ఏమండి మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా, నేనంటే ఇష్టమేనా మీకు అని భార్య పదే పదే కన్ఫామ్ చేసుకుంటుందంట. భర్తలో ఏమైనా తేడా వస్తే మాటలలో కానీ ప్రవర్తనలో కానీ చేసే పనులలో కానీ ఎక్కడైనా తేడా వచ్చింది, పూర్వము చూపించినటువంటి ప్రేమలో ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి, దెర్ ఇస్ ఎ ఫియర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ వైఫ్. ఆ భార్యల యొక్క ఆ హృదయాలలో ఒకలాంటి కలవరం, ఒకలాంటి భయం, నాకు ఇవ్వవలసిన స్థానం ఎక్కడికో వెళ్ళిపోతుంది, నా మీద చూపించవలసినటువంటి ప్రేమ ఎవరి మీదకో దేని మీదకో వెళ్ళిపోతుంది అని భయంతో వెంటనే వస్తుందంట. ఏమంటే నన్ను నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా, నేనంటే ఇష్టమేనా, నా కోసం ఏదైనా చేస్తారా అని కన్ఫర్మ్ చేసుకుంటుందంట. ఒకవేళ ఆ మాటలలో కొంచెం రెక్లెస్, ఆ మాటలలో కొంచెం ప్రేమ కానీ లేకపోతే, చిరాకు అనేది ఉంటే ఎన్నిసార్లు అడుగుతావు నీకు తెలీదా అని ఒకవేళ చెప్పాడనుకోండి, భార్య సగం అక్కడే కృంగిపోతుంది. కానీ అలా కాకుండా, అవును నువ్వంటే నాకు ప్రాణం, నేను వదిలి నేను ఉండలేనన్న ఒక్క మాట చెప్పామనుకోండి, ఒక్క మాట మీరు చెప్పారనుకోండి, ఆ రోజంతా పండగే, అన్నీ మర్చిపోతుంది, తినటం కూడా మర్చిపోతుంది, తనను తానే మర్చిపోతూ ఉంటుంది, ఆ రోజంతా సంతోషంగా జీవిస్తుంది. ఒక్క మాట, నన్ను ప్రేమించే వాళ్ళు నాకున్నారు, నాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను ప్రేమించే వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు అని ఆమె తెలుసుకోగానే అన్నీ మర్చిపోతుంది. ఒకరోజంట ప్రియ సహోదరి సహోదరులారా, భార్య విచారణ గురువు దగ్గరికి వెళ్ళింది. ఏమని ఎందుకు వెళ్ళింది అంటే, ఫాదర్ గారండి, నేను నా భర్తకు విడాకులు ఇస్తాను, ఈయనతో నేను జీవించలేను అని, నాకు విడాకులు ఇప్పించండి అని విచారణ గురువు దగ్గరికి వెళ్ళిందంట. అయితే ఎందుకమ్మా, ఏం సమస్య అని గురువు అడిగినప్పుడు,
ఆమె చెప్తుంది, ఫాదర్ గారు అండి, ఉదయం లేవగానే నా భర్త దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు లేకపోతే నేను ఉండలేను అని చెప్తున్నాను. ఆయన మాత్రం ఏ సమాధానం చెప్పట్లేదు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే ఉండలేను అని చెప్తున్నాను, సమాధానం చెప్పట్లేదు. సాయంత్రం కూడా అదే మాట చెప్తున్నాను, ఎన్నిసార్లు నేను ప్రేమించానని చెప్పినా ఆయన మాత్రం సమాధానం చెప్పటం లేదు. అంటే ఆయన నన్ను ప్రేమించటం లేదు అని నాకు కన్ఫామ్ అయిపోయింది అని విచారణ స్వామి దగ్గరికి వెళ్ళి విడాకులు ఇప్పించమని అడిగిందంట. అప్పుడు ఆ విచారణ స్వామి, నీ భర్తను కూడా తీసుకురమ్మా అని చెప్పి రెండవ రోజున భర్తతో పాటు భార్య విచారణ గురువు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు విచారణ స్వామి అడుగుతున్నాడు, ఏం బాబు, పెళ్లి రోజు నువ్వు వాగ్దానం చేశావు కదా నీ భార్యను నువ్వు ప్రేమించటం లేదంట, ఆమె ఎన్నిసార్లు సమాధానం ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా సమాధానం చెప్పటం లేదంట, మరి ఆ ప్రేమ తగ్గిపోయిందేమో అని ఆమె భయముతో విడాకులు ఇవ్వదలుచుకుంది అని అని సమాధానం చెప్పాడంట విచారణ గురు. అప్పుడు భర్త అన్నాడు, ఫాదర్ గారండి, నేను పెళ్లి రోజునే చెప్పాను, ఆ పెళ్లి రోజులో మీ ముందు, దేవుని ముందు, ప్రజల ముందు, కష్టంలోనూ సుఖములోనూ సౌఖ్యములోనూ వ్యాధిలోనూ అన్ని సమయాలలోనూ నేను నా భార్యకు తోడుగా ఉంటాను, ప్రతీ నిత్యము ప్రేమిస్తాను అని ఆ రోజే చెప్పానండి, అదే మాట మీద కట్టుబడి ఉన్నాను, ఆ మాట మార్చుకున్నప్పుడు నేను సమాధానం చెప్తానని చెప్పాడంట. ఒక్కసారి చెప్పారండి, అదే విధంగా జీవిస్తున్నాను, పదే పదే కన్ఫర్మ్ చేసుకునే అవసరం లేదు, ఆ మాట మార్చుకున్నప్పుడు సమాధానం చెప్తానన్నాడంట. అంటే నేను ఆ రోజు ఇచ్చినటువంటి మాటను తప్పలేదు, ఇంకా ఆ మాట ప్రకారమే ఉన్నాను, పదే పదే కన్ఫర్మ్ చేసుకునే అవసరం లేదు అని చెప్పాడంట. భార్య ఆలోచన వేరుగా ఉంది, భర్త యొక్క ఆలోచన వేరుగా ఉంది. నేను ఆమెను ప్రేమించినప్పుడు చెప్తాను, కానీ ఇప్పుడు వరకైతే ప్రేమిస్తానే ఉన్నాను అని చెప్పాడంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమందికి నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట వినటం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే ఈరోజు పేతురు గారు నడుతున్న పేతురు, అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను అని. అందుకనే పేతురు గారు రెండవ సమాధానం, మీకు తెలుసు ప్రభా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని ప్రేమిస్తున్నామని దేవునికి తెలుసా? దేవునికి తెలిసే విధంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? నిజంగా ఆయన మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రశ్నించడు. హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని తెలుసుకోగలిగిన దేవునికి మన సమాధానం అవసరం లేదు, కానీ అడుగుతున్నాడు, కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నాడు. నీ దేవుడైనటువంటి ఆ దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నామా? అన్నిటికంటే, అందరికంటే దేవుని మనం నిజంగా ప్రేమిస్తున్నామా? ఒక యువకుడు వచ్చి, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, 10 ఆజ్ఞలు అన్నీ కూడా తప్పకుండా పాటిస్తున్నాను, పరలోకానికి ఎలా వెళ్ళాలో నేర్పించండి అని చెప్తున్నాడు. నీ ఆస్తిని అంతా అమ్మి పేదలకు దానం చేసి రామ్మని చెప్పగానే మళ్ళీ తిరిగి రాలేదు. అంటే 10 ఆజ్ఞలు పాటిస్తే, నిజంగా 10 ఆజ్ఞలను పాటించినట్లయితే, నిజంగా దేవుని ప్రేమించినట్లయితే అన్నిటికంటే ఎక్కువ స్థానం దేవుడికి ఇచ్చేవాడు, అన్నిటికంటే ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చేవాడు. దేవునికంటే ఎక్కువ ఆస్తిని ప్రేమించాడు కాబట్టి, తన పేరు ప్రతిష్టలను ప్రేమించాడు కాబట్టి అమ్మలేకపోయాడు, తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో చేరలేకపోయాడు. కాబట్టి మనం కూడా చెప్తాం, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. ఎలా ప్రేమిస్తున్నాం? ఆదివారం గుడి, ఆదివారం ప్రార్థన, ఆదివారం దివ్య పూజా బలి, అదే రోజు ఇంకొక పని కూడా పడుతుంది. అవసరమైతే గుడన్నా వదులుకుంటాం, కానీ ఆ పనికి వెళ్ళటం మాత్రం మానుకోం. నిజంగా ప్రేమిస్తే ఎక్కడ మన ప్రయారిటీ ఉంటుంది? ఉదయం లేవగానే సిలువ గుర్తు చేసి ప్రార్థన చేసుకుని దేవుని దీవెనల కోసం ఎదురు చూస్తారు నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళు. కానీ ఉదయం లేవగానే మొబైల్ తీయడానికి సమయం ఉంది, టీవీ ఆన్ చేయడానికి సమయం ఉంది, న్యూస్ పేపర్ చదవడానికి సమయం ఉంది, కానీ 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుని ఒక్క వాక్యాన్ని చదవడానికి సమయం లేదు. ఎలా మనం చెప్పగలుగుతాం దేవుని ప్రేమిస్తున్నామని? మనం ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తితోనే ఉండాలి అని, ఆ వ్యక్తిని ఎంత దూరమైనా చూడడానికి వెళ్ళాలి అని, ఎన్ని కష్టాలైనా ఆ వ్యక్తికి నచ్చినటువంటిది ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తాం.
ఆ విధంగా మన ప్రేమ ఎంత గొప్పదో నిరూపించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ బైబిల్ పక్కనే ఉంటుంది, దేవుని యొక్క స్వరూపం పక్కనే ఉంటుంది. మనం లేవగానే ఆ స్వరూపం మనకు కనిపిస్తుంది, కానీ లేచి మంచి నిద్రనిచ్చి ఆ రాత్రంతా కాచి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చినటువంటి దేవునికి మాత్రం ప్రార్థించి కృతజ్ఞతలు తెలియచేయడానికి మనకి సమయమే లేదు. హౌ కెన్ వీ సే దట్ వీఆర్ లవింగ్ గాడ్ వెన్ వీ డోంట్ హ్యావ్ 2 మినిట్స్ ఆఫ్ టైమ్ టు గివ్ హిమ్ థ్యాంక్స్. కాబట్టి అందుకనే ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, అన్నిటికంటే అందరికంటే ఎక్కువ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆ ప్రభు పేతురు గారితో కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. కన్ఫర్మ్ చేసుకున్న తరువాత, నిజంగానే ఈయన ప్రేమిస్తున్నాడు అన్న తరువాత, అప్పుడు యేసు ప్రభు ఆయన యొక్క ప్రణాళికను ఆయన జీవితంలో నెరవేరుస్తున్నాడు. నీవు నా మందను మేపు అంటున్నాడు, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, ఎవరి పాపములైతే నీవు క్షమిస్తావో వారి పాపములు క్షమించబడతాయి, ఎవరినైతే నీవు దీవిస్తావో వారు పరలోకంలో కూడా దీవించబడతారు అని మనం వాక్యంలో వింటున్నాం. పేతురు గారికి అంత బాధ్యత ఇచ్చాడు. ఈరోజు పేతురు గారు మొట్టమొదటి పోపుగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘానికి మొట్టమొదటి కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘం మీద, ఈ యొక్క రాతి మీద, ఆయన మీద ఈ సంఘాన్ని నిర్మించి ఆయనను మొట్టమొదటి కాపరిగా దేవుడు నిర్మించాడు, ఉన్నతమైనటువంటి కాపరిగా. ఈరోజు ప్రపంచ నలుమూలలా పేతురు గారి గురించి మాట్లాడుకునే గొప్ప స్థానాన్ని పేతురు గారికి ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి ప్రేమ మనం ఈరోజు కలిగి ఉంటే, స్వార్థం లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమను మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా అడిగిందల్లా ఇస్తాడంట. ఇప్పటి వరకు మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే సగం ప్రేమ ఇక్కడ, సగం ప్రేమ అక్కడ, సగం ప్రేమ వేరే వాళ్ళ మీద, దేవునికి మాత్రం ఆఖరి ఛాన్స్. అందుకనే మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరుల, రోమిలకు రాసిన లేఖ 8:28లో దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన చిత్తానుసారం జీవించే వారికి అన్నీ మంచే జరుగుతాయంట. దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో మనం ప్రేమించాలి. అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా మొదటి స్థానాన్ని ఆ దేవునికే ఇస్తే తప్పకుండా గొప్ప వరాన్ని, తప్పకుండా మనం అడిగిన దానిని ఆ దేవుడు మనకు దయచేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అదే ప్రేమ బాటలో మనం కూడా జీవించి దేవుని యొక్క దీవులన్నీ సొంతం చేసుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టుకుని ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు కొలవలేనటువంటి ప్రేమ, ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమ, ఎన్నడెన్నడూ మారినటువంటి ప్రేమ, ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమలో జీవించే యోగ్యతను దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది.
నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతియుచును, కన్న బిడ్డల ప్రేమ అది కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతియుచును, కన్న బిడ్డల ప్రేమ అది కలలా కరిగిపోవును. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా దేవుని శాశ్వత ప్రేమ. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో మోడుల మిగిలిపోవును. ధరలోనే ప్రేమలన్నీ స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. అవును ప్రభా, నీ ప్రేమ ఎంతో శాశ్వతమైనది. నీ ప్రేమ ఎప్పుడు కూడా నన్ను వీడనిది ప్రభా. ఎన్ని పాపాలు మోసాలు చేసినా అనుక్షణం నన్ను ఆదరించేది ప్రభా ఈ ప్రేమ. భార్యభర్తలు ఒక్కొక్కసారి సమస్యలు వచ్చి విడిపోతారేమో, నీవు మాత్రం నేను నీకు ఎన్ని సమస్యలు తలబెట్టినా వీడనటువంటి దేవుడవు. ఈ లోకమైనటువంటి ప్రేమ కొంతకాలం వరకు మాత్రమే ఉంటుందేమో, కానీ నీవిచ్చే ప్రేమ స్థిరకాలము నిలిచిపోతుంది ప్రభా. యేసయ్యా, ఆ ప్రేమలో నేను జీవిస్తే ఈ లోకములో నేను బ్రతికినంత కాలము ఏది అడిగినా ఇస్తానని చెప్తూ ఉన్నా. ఈ లోకంలో నేను జీవిస్తున్నంత కాలం తండ్రి అని నోరు తెరిచి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తూ ప్రార్థిస్తే తప్పకుండా వెంటనే అనుగ్రహిస్తానని పలికిన దేవా స్తోత్రం. ఈరోజు మేమంతా కూడా నీ నిజమైనటువంటి ప్రేమలో నెలకొని నిజమైనటువంటి ప్రేమానుసారము జీవిస్తూ నీకిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ దీవెనలన్నీ మా సొంతం చేసుకునే విధముగా నీ ప్రణాళికలను మా జీవితంలో నెరవేర్చుకునే విధముగా మమ్మ ఆశీర్వదించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే తండ్రి, మీకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా నీ నిజమైనటువంటి ప్రేమను మాకు తెలియజేసినందుకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా మేము ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నామో తెలుసుకుని మాకు కావలసినవి అన్నీ కూడా ప్రసాదించడానికి ఎదురు చూస్తున్నందుకు మీకు స్తోత్రం. ప్రభా, ఎంతగా నిన్ను ప్రేమిస్తామో అంత సమృద్ధిని మీలో నుండి పొందుకుంటామని
గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని మాకు దయచేయండి. ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మేమంతా కూడా పేతురు గారి వలె అన్నిటికంటే అందరికంటే నిన్నే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించి మా కోసం దాసి ఉంచినటువంటి ఆ యొక్క ప్రణాళికను ఆ గొప్ప కార్యాలను ఆ బంగారుపు భవిష్యత్తును పొందుకునే విధంగా మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వారిలో ఉన్న బాధలు సమస్యలు తొలగించండి ప్రభా, ఆటంకాలు తొలగించండి ప్రభా. ప్రభా ఎన్నో సార్లు అడుగుతున్నాము కానీ మా ప్రార్థనలో ప్రేమ లేదు, మా ప్రార్థనలో మీ మీద పూర్ణ విశ్వాసం లేదు ప్రభా, అందుకనే మేము పూర్తిగా పొందుకోలేకపోతున్నాం. ఈరోజు పూర్తిగా పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ప్రార్థించి అన్నిటికంటేనూ అన్ని వస్తువుల కంటేనూ అందరికంటేనూ ఎక్కువగా నిన్ను ప్రేమించి ఎక్కువగా మీ దగ్గర నుండి సమృద్ధిగా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. ప్రభా మేము చేసినటువంటి పాపాలను క్షమించండి, మీ మంచితనముతో మమ్మ దీవించి ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.